ఇప్పుడు హోమియోపతి ఉంది కదా, మీరు హోమియోపతి మీద ముందు అన్ని చేశారు, అన్ని చూశాను. కాకపోతే ఇప్పుడు ఆయుర్వేదం హోమియోపతి రెండు తీసుకుంటే ఆయుర్వేదం అనేది ఎందుకు నమ్ముతారంటే మనకు ముందు నుంచి ఉంది కాబట్టి అదొక సెంటిమెంట్ ఉంటుంది. అంటే ముందు నుంచి మౌలికలు ఇవన్నీ చేసేవాళ్ళు అదే విద్య కాబట్టి ఇక్కడ. కానీ ఇప్పుడు హోమియోపతి అన్నీ ఆ ఇంగ్లీష్ పేర్లతోటి అన్నీ అలా ఉండడం వల్ల ఇప్పుడు మా ఫ్యామిలీలోనే అంటే వేరే మా ఫ్యామిలీలోనే మా పెద్దనాన్న ఫ్యామిలీ వాళ్ళేమో హోమియోపతి ఫర్ హోమ్ అని ఒక బుక్ పెట్టుకొని అలా చాలా బుక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో నేను ఎప్పుడెళ్ళినా అతను హోమియోపతి గురించి చెప్తారు, మేము ఫ్యామిలీ అంతా ఇలా వాడాము, ఇలా అన్ని చేసాము, ఇవన్నీ ఇలా జరిగాయని. సో ఇప్పుడు దీన్ని అసలు ఒక డిబేట్ రూపంలో అసలు హోమియోపతిని ఫాల్స్ అని ఎందుకు సార్ ఇది స్టాప్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఇప్పుడు మా గ్రంథంలో ఎప్పుడో ఉంది అంటారు, సరే దాన్ని ఒకసారి ఇలా పక్కన పెడితే ఇదే గ్రంథం ఏం లేదు కదా, దీన్ని ఎందుకు మనం ఉంది కదండి, దీనికి కూడా ఉంది కదా మెటీరియా మెడికా అని 18th century ఒక అతను రాశాడు, శామ్యూల్ హానిమన్ అని రాశాడు. ఓకే, అతను ఏం చేస్తున్నా అది కూడా అతను ఏంటి నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచే, అది జంతువుల నుంచి కూడాని మొక్కల ఈ ప్లాంట్స్ నుంచి అండ్ యానిమల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్లు తీసి వాడతానంటాడు రైట్ శామ్యూల్ హానిమన్. ఇప్పుడు వాళ్ళకి ఇది బైబిల్తో సమానం, ఈ మెటీరియా మెడికా ఒకటి ఇంకోటి ఏదో ఉందండి నాకు ఐ కీప్ ఫర్గెటింగ్ ద నేమ్. హోమియోపతికి సెంట్రల్ అంటే ఇది ఈ మతాలకి అబ్రహామిక్ రిలీజన్స్కి ఖురాన్ బైబుల్ ఎలాగో అలాగే హోమియోపతికి ఒక సెంట్రల్ బుక్ ఒకటి ఉంది. ఆ బుక్లో ఇచ్చిన సూత్రాలను ఆధారం చేసుకుని వీళ్ళు అడ్డమైన అన్ని కొత్త అన్ని తీసుకొస్తుంటారు. ఓకే, అంటే రెండు ఆయుర్వేదం టైప్ అంటే ఎప్పుడో ఉన్న సూత్రాలు అలా ఉంచడం సేమ్ సేమ్. కాకపోతే ఆయుర్వేదానికి ఒక ప్లస్ పాయింట్ ఒక మైనస్ పాయింట్, అలాగే హోమియోపతికి అంటే కంపారిజన్ ఓన్లీ వెన్ ఐమ్ కంపేరింగ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఒక స్ట్రేంజ్ రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది చూడండి. ఆయుర్వేదానికి ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, దాని ప్రిపరేషన్ మెథడ్ ఉంది, అది ఆ ప్రిపరేషన్స్ గనక వాడితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా పుస్తకాల్లోనే రాసి ఉంది, వీళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు. ఆయుర్వేదానికి కొత్తగా తయారు చేయటం అనేది లేదండి, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ న్యూలీ డిస్కవరీ ఇన్ ఆయుర్వేద, అన్ని పుస్తకాల్లో రాసి ఉండి తీరాల్సిందే రైట్. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని హ్యూమన్ కష్టాలకి హ్యూమన్ డిజీజెస్కి కనిపెట్టాల్సిన మందులన్నీ మా ఋషులు కనిపెట్టేశారు, మా పుస్తకాల్లో రాసేశారు. సో అన్నీ ఎత్తుక్కోవటమే వీళ్ళ ఉద్దేశం. అంటే ఇంత జ్ఞానం పెరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఇన్ని తరాలు గడుస్తున్నాయి కదా, కొత్తగా ఏమన్నా తయారు చేద్దామని ఇంగితం ఆయుర్వేదానికి లేదండి. ఓకే, కానీ ఆయుర్వేదానికి హోమియోపతి కంటే ఆయుర్వేదం బెటర్. ఎందుకో తెలుసా, అట్లీస్ట్ ఆయుర్వేదంలో దేర్ ఈజ్ మెటీరియల్ దట్ విల్ గెట్ ఇన్ టు యువర్ బాడీ, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ రియల్ కాంపౌండ్స్. ఆయుర్వేద మెడికేషన్ మీకు లేపనంగలా రాసుకున్నా ఏంటి తీర్థంలాగా తీసుకున్నా లేదా చూర్ణంలాగా నమిలి తిన్నా సరే అట్లీస్ట్ దెర్ ఈజ్ మెటీరియల్ దట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు యువర్ బాడీ. ఈ విషయంలో నౌ లెట్స్ లుక్ ఎట్ హోమియోపతి. హోమియోపతికి సూత్రాలే ఉన్నాయి. ఓకే, మెటీరియా మెడికా ఒక పెద్ద పుస్తకం ఉంది, ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, బాగానే ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే దాంట్లో ఒక అండర్లైన్ సూత్రం ఏంటి అంటే లైక్ క్యూర్స్ లైక్ రైట్ సిమిలా సిమిలిబస్ క్యూరమ్ ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ అండి, సారీ అబౌట్ దట్. అయితే ఆ సూత్రాన్ని పట్టుకుని వీళ్ళు కొత్తగా ఇప్పుడు తయారు చేసే అవకాశం ఉంది హోమియోపతికి, కొత్తగా దిక్కుమాలిన విషయాలు కనుక్కున్నామని చెప్పి ఆ రకం జంతువు నుంచి దాని వెంట్రుకలు తీసి ఇచ్చేస్తే అది వస్తుంది, దాని చెమట గ్రంథుల నుంచి తీసుకొచ్చి ఇది వస్తుంది అని కొత్త తయారు చేసే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఓన్లీ ఎ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ న్యూ థింగ్స్. కానీ హోమియోకి ఉన్న రోగం ఏంటి అంటే ద ప్రిపరేషన్ ఆఫ్ హోమియో హ్యాస్ నో కాంపౌండ్ ఇన్ ఇట్. పిల్లలు మాత్రమే మదర్ టింక్చర్ ఒకటి పెట్టుకుంటారు, మదర్ టింక్చర్ని 10C, 20C, 15C అని చెప్పి ఇష్టం వచ్చిన నంబర్లకి డైల్యూట్ చేసి పారేస్తారు. ఒరిజినల్ మాలిక్యూల్ ఒక్కటి కూడా ఉండదండి అందులో. ఓకే, సో కొత్తదనం తీసుకురావడానికి హోమియోపతి ట్రై చేస్తుంది, కాకపోతే దాని మందులు అంటూ దానికి అసలు మందే లేదు, ఆ మందులు ఎందుకు పనికిరావు. ఆయుర్వేదానికి ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే కొత్తదనం అనేది ఉండనే ఉండదు, కాకపోతే కనీసం ఆ పాతదో ఏదో చూర్ణమో పొడో ఏదో ఒకటి మొత్తానికి ఇస్తుంది. బోత్ ఆఫ్ దీస్ ఆర్ బిలీఫ్ బేస్డ్ సిస్టమ్స్ అండి, దే డు నాట్ హ్యావ్ టెస్టబుల్ ఎవిడెన్స్.
మందికి రాస్తే 100 మందికి కానీ పని హై పర్సంటేజ్ లో కనుక సాల్వ్ అయితే అట్లీస్ట్ ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ రిలయబుల్ టెస్ట్. ఏ ఒక్కడు కూడా హోమియోపతి కానీ ఆయుర్వేదానికి కానీ డబుల్ బ్లైండ్ టెస్ట్ చేసే చేద్దామని సిద్ధపడట్లేదండి. చేసిన అన్ని కూడా చిన్ని చిన్ని టెస్ట్లు అనమాట, ఏది 10 మెంబర్స్ మీద, 11 మెంబర్స్ మీద, 19, 20 మెంబర్స్ మీద, ఇలాంటి టెస్టులు చేసి పెడుతుంటారు. అది కూడా రిప్రొడ్యూసిబుల్ కాదు, రైట్? సో దట్స్ వై దీస్ ఆర్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ నాట్ అట్ ఆల్ మెడికల్ సిస్టమ్స్. ఆయుర్వేదానికి చాలా పొటెన్షియల్ ఉంది యాక్చువల్లీ, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు టెస్టింగ్ చేయించాలి. వాళ్ళ భయం ఏంటంటే టెస్టింగ్లో ఏదైనా ఫెయిల్ అయింది అంటే, ఒక్కటి ఫెయిల్ అయితే మొత్తం ఆయుర్వేదానికి మొత్తానికి ఆ కళంకం ఉంటుంది అని చెప్పి అసలు ట్రై కూడా చేయట్లేదండి. ఇప్పుడు మనం మామూలు మోడర్న్ మెడిసిన్కి ఆ ప్రాబ్లం లేదు, అరే ఈ మందు పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయండి అంటారు, అది పనిచేయట్లేదు లేదా దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్లు, భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు అంటే టక్కున చేసి మెడిసిన్ అవతల పారేస్తారు. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కోట్ల కోట్లు రీసెర్చ్ చేసిన తర్వాత పారేసిన మందులు చాలా ఉన్నాయండి, ఊరికే పారేస్తుంటారు వాళ్ళు. ఒక బేసిక్ టాక్సిసిటీ టెస్ట్లు ఫెయిల్ అయిపోయిన మాలిక్యూల్స్ పారేస్తారు పెద్ద ఖర్చు కాదు దానికి. కొన్ని అయితే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చిన తర్వాత కూడా పారేస్తారండి, చాలా ఖర్చు అయిన తర్వాత, 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఈ మెడిసిన్ జనాలకి పనిచేయదు, పనిచేయడం కంటే కూడా దీనివల్ల డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మందుని అవతల పారేస్తారు. మెడిసిన్ మోడర్న్ మెడిసిన్ ఎప్పుడు కూడా బాధపడదు, ఒరే నా మీద నమ్మకం తగ్గిపోద్దని. మోడర్న్ మెడిసిన్ ఉద్దేశమే నేను ఇలాంటి టెస్టులు చేస్తే నా మీద నమ్మకం పెరుగుతుందని చెప్పి చేస్తారండి ఫార్మా కంపెనీస్ అన్నిటికీ. అండ్ ఇట్స్ నా అండ్ ఇట్స్ లీగలీ మ్యాండేటరీ. ఆయుర్వేదానికి దీనికి టెస్టింగ్ మ్యాండేటరీ ఎందుకు లేదంటే దానివల్ల ఎఫెక్టే లేదు కాబట్టి. మహా అయితే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అంటే వాంతులు విరేచనలు అవుతాయి. ఆ మందు ఆయుర్వేదం ఏదో ఆ మందు కనుక ఆపేస్తే టక్కున నీ సైడ్ ఎఫెక్ట్ కూడా అయిపోదు 1 or 2 డేస్లో. పర్మనెంట్ డ్యామేజింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు అన్లెస్ మీరు జిల్లేడు పాలు తాగితే తప్ప, రైట్? పాయిజనస్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే తప్ప దానికి లేదు. సో దీస్ టూ కెన్ నెవర్ బికమ్ ప్రాపర్ మెడికల్ సిస్టమ్స్ అండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టెస్టింగ్ అంటే భయపడతారో దాన్ని తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎప్పుడైతే టెస్ట్ చేస్తారో మోడర్న్ మెడిసిన్లోకి వచ్చేస్తుంది అండి. దెర్ ఆర్ సో మెనీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. మీరు మలేరియాకు ఉండే ఇది ఉందనుకోండి, మందు ఉందనుకోండి, క్వినోన్ ఏదో అంటారు, ఐ థింక్ క్వినోన్ కాంపౌండ్స్, దెర్ ఆర్ బంచ్ ఆఫ్ కాంపౌండ్స్ క్వినోన్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లాంట్. అది దర్జాగా వాడుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా మలేరియా వచ్చింది అంటే సార్ ముందు ఆ క్వినోన్ కాంపౌండ్సే ఇస్తారు. అది మరి చెట్ల నుంచి వచ్చిందే, మోడర్న్ మెడిసిన్లో యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ప్రూవెన్ ఇట్స్ ఎఫికసీ, అది పనిచేస్తుందని ప్రూవ్ చేసుకున్న వెంటనే మోడర్న్ మెడిసిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎల్లకాలం ఆయుర్వేదం అంబ్రెల్లా కింద ఉంటున్నారు అంటే దాని అర్థం అవి పనిచేస్తాయనే గ్యారంటీ లేదు. ఏ క్షణం అయితే అది పనిచేస్తుంది అని చెప్పి ఎఫెక్టివ్గా నిరూపితం అవుతుందో వెంటనే మోడర్న్ మెడిసిన్లోకి వచ్చేస్తుంది, కంపెనీలు వస్తాయి. దాన్ని ఇప్పుడు ఆయుర్వేదం పిల్స్ మెడిసిన్స్ కొన్ని అమ్ముతుంటారు కదా, అయితే అది మోడర్న్ మెడిసిన్లోకి వచ్చిందంటారా లేకపోతే వాళ్ళు మరి కొత్తగా ఏదైనా చేశారంటారా పాతదేనా? లేదండి లేదండి, మోడర్న్ మెడిసిన్లోకి వస్తే దానికి టెస్టింగ్ అయింది అన్న నిరూపితం ఉంటుంది. ఓకే, టెస్టింగ్ జరిగిందో మనకు మామూలుగా మన వాళ్ళకి అంటే రెగ్యులర్ పీపుల్కి టెస్టింగ్ అయిందో లేదో మనకు తెలియదు. కానీ మీరు ఏ మెడికల్ మోడర్న్ మెడిసిన్ యొక్క ట్యాబ్లెట్ ఏదైనా సరే దాని లోపల ఉన్న ఇది చూడండి, దాని పేరేంటి, కాంపోజిషన్ చూడండి. ప్రైమరీ కాంపౌండ్ ఒకటి ఉంటుంది, రైట్? ప్రైమరీ కాంపౌండ్కి టెస్టింగ్ ఏం జరిగిందో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అదే మీరు ఆయుర్వేదానికి ప్రిపరేషన్లో దానికి ఒక ప్రైమరీ కాంపౌండ్ ఉంటుంది, దానికి కూడా 1 or 2 ప్రైమరీ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ ప్రైమరీ కాంపౌండ్కి టెస్టింగ్ జరిగిందో లేదో చూడండి, దొరకదు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే ఓకే.